రాజ్యంలో సముచితమైన స్థానం ఉంటది మీరే బాధ్యత తీసుకొని వీరేశాన్ని గెలిపించాలని పార్టీ ఆదేశించడంతో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నకరేకల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వేముల వీరేశాన్ని గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ నలగొట్ట ప్రాంతం అంటే నాటి రావి నారాయణ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు మల్లు స్వరాజ్యం గారు ధర్మభిక్షం గారు ఇలాంటి హేమా హేమిలు ఎంతో మంది ఈ గడ్డ మీద నుంచి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నాటి రజాకర్ల నుంచి నిజాంల నుంచి విముక్తి కలిగించి ఈ ప్రాంతానికి ఈరోజు స్వేచ్ఛ వచ్చిందంటే నలగొండ రైతుల యొక్క సాయుధ రైతాంగ పోరాటమే నిజాంల నుంచి రజాకర్ల నుంచి మనకు విముక్తి కలిగించింది సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఆలస్యం అవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి నల్లగొండలో ఆమరణ నిరాదీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అని తెలియజెప్పింది కూడా మిత్రుడు సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ ప్రాంతమే పదే పదే కేసీఆర్ మాట్లాడుతుంటాడు తెలంగాణ కోసం పదవులను పూచిక పుల్లలాక ఇసిరేసినాని ఆ సన్నాసులు ఎన్నడు ఇసిరేయలే ఇసిరేసినట్టే వేసి ఎలక్షన్లు కలెక్షన్లు సెలక్షన్స్ పేరు మీద ఆస్తులను పెంచుకున్నారు రాజీనామాలు చేసిన పదవులు వాళ్ళే తీసుకున్నారు కానీ పెద్దల వెంకటరెడ్డి గారు మంత్రి పదవి వదులుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మళ్ళా పదవి తీసుకోలేదు రాష్ట్రాన్ని సాధించి మీ నల్లగొండ బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డాడు అందుకే మిత్రులారా నాడు వెంకటరెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు కూడా మీరు అత్యంత ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈ ప్రాంతం నుంచే మెజారిటీ ఇవ్వడం తోటి ఈరోజు జాతీయ స్థాయిలో వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అదేవిధంగా మంచోడు మంచోడు అంటే మంచమంతా ఖరాబ్ చేసిండే వెనకటికి ఎవడు ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వెంక కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నకరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్యను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నమ్మిన కార్యకర్తలు నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల్ని నట్టేట ముంచి గుండెల మీద దాన్ని పార్టీ పిరాయించి దొరగారి గడి దగ్గర కాపల కుక్కగా మారి ఈరోజు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా ఈరోజు చారిత్రాత్మకమైన సందర్భం 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీని మోసం చేసి పార్టీ పిరాయించి దొరగారి గడిలో చేరిండ్రో ఏ ఒక్కడిని కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణం పోయినా సరే కానీ తెలంగాణ అసెంబ్లీ గేటును తాకనియొద్దు ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఏది జరిగినా ఈ పార్టీ పిరాయించిన 12 మందిని ఒక్కడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు దానికి మనమందరం కంకణ బత్తులమై వాళ్ళందరినీ 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి మళ్ళా రేపు ఎవడైనా పార్టీ పిరాయించాలన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మోసం చేయాలన్నా 100 సంవత్సరాల వరకు ఈరోజు మీరు ఇవ్వబోయే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి అదేవిధంగా మిత్రులారా ఇవాళ చంద్రశేఖర్